నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా హర్యానా, జమ్మూ కాశ్మీర్లో జరగబోయే ఎన్నికల మీదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అందరి దృష్టి ఆ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల మీదే ఉంది. అది ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా బీజేపీ కోట్ చేసుకునేది అక్కడ ఆర్టికల్ 370 రద్దు అంశం ఖచ్చితంగా బీజేపీ కలిసి వస్తున్నట్టు కూడా భావించారు. కానీ వాస్తవానికి సీన్ కట్ చేస్తే అది ఇవాళ బీజేపీకి రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో జరిగే అక్కడ ఎన్నికలు కేంద్రంలో ఉన్నటువంటి అధికార బీజేపీకి కూడా కొంత సంకటంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని రూపు మాపామని పైకి చెప్పుకుంటున్నటువంటి బీజేపీకి త్వరలో అక్కడ జరిగే ఎన్నికల్లో అన్ని సీట్లలో కూడా పోటీ చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. అంటే ఖచ్చితంగా వాస్తవానికి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సర్వే రిపోర్ట్లన్నీ కూడా కొంత నెగిటివ్గా రావడంతో కొంత సాహసించట్లేదని తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా పోటీ చేసి ఓడిపోతే తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉండే కాశ్మీర్ లోయలో కనీసం సగం సీట్లలో కూడా పోటీ చేయడం లేదు బీజేపీ. దీంతో కాషాయ నేతలు పైకి చెప్తున్నటువంటి మాటలకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులకు కూడా పూర్తిగా వ్యత్యాసంగా తేడాగా ఉన్నటువంటి నేపథ్యం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇందులో జమ్మూ ప్రాంతంలో 43 సీట్లు ఉంటే కాశ్మీర్ లోయలో మాత్రం 47 సీట్లు ఉన్నాయి. ఇందులో జమ్మూ ప్రాంతంలో 43 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినటువంటి బీజేపీ, కాశ్మీర్ లోయలో మాత్రం అంటే అక్కడ వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా 19 సీట్లకి అభ్యర్థులను ప్రకటించింది. అంతేకాదు ఇక్కడ మిగతా సీట్లలో పోటీ చేయడం లేదంటూ కూడా బీజేపీ తేల్చి చెప్పింది. దీంతో ఇవాళ కాశ్మీర్ లోయలో పోటీ చేసేందుకు బీజేపీ ఎందుకు భయపడుతుందనే చర్చ ప్రధానంగా కనిపిస్తోంది. అయితే జమ్మూలో మాత్రం పోటీ చేస్తున్నటువంటి 43 సీట్లు, కాశ్మీర్ లోయలో పోటీ చేస్తున్నటువంటి 19 సీట్లతో కూడా కలుపుకుంటే బీజేపీ ఈసారి ఎన్నికల్లో మొత్తం 62 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నట్లుగా స్పష్టంగా చెప్తోంది. అంటే మిగిలినటువంటి 27 సీట్లపైన కూడా ఇవాళ ఇప్పటికే బీజేపీ ఆశలు వదులుకుంది. గతంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా తమకు అనుకూలంగా మారాయని చెప్పుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఎందుకు పోటీకి ముందుకు రావడం లేదని చర్చ మొదలైనటువంటి నేపథ్యం. మరి కొందరు బీజేపీ నేతల వాదన ప్రకారం ఆ 27 సీట్లలో సంగతి పక్కన పెడితే ప్రస్తుతం అభ్యర్థులు నిలబెట్టినటువంటి 19 సీట్లలోనూ కూడా గెలుపు అవకాశాలు లేవని కూడా కొంత చెప్తున్నారు. అంటే వీటిని కనీసం కేవలం డమ్మీ అభ్యర్థులుగానే నిలబెట్టినట్లుగా వారు అంతర్గతంగా చర్చల్లో ఇవాళ బీజేపీలోనే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి జమ్మూ కాశ్మీర్లో అధికారం సాధించడం ఎలా అని అడిగితే మాత్రం జమ్మూలో నిలబెట్టినటువంటి అందరు అభ్యర్థుల్ని గెలిపించుకోవడం లేదా మెజారిటీ అభ్యర్థుల్ని గెలిపించుకుంటే మ్యాజిక్ మార్క్కు అవసరమైనటువంటి 46 సీట్లు కొందరు స్వతంత్రులను కూడా కలుపుకొని ఖచ్చితంగా రావచ్చు అని బీజేపీ భావిస్తుంది. అంటే ఖచ్చితంగా స్వతహాగా ఎందుకు పోటీకి దూరంగా ఉంటుందనేది చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా బీజేపీ కాశ్మీర్ లోయ విషయంలో కొంత వెనకడుగు వేసినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మీరు కూడా బీజేపీ ఎందుకు పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను పోటీ పెట్టడం లేదు, ఎందుకు వెనకడుగు వేసిందని మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి. ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.